సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ద్రాక్షవల్లి చిగురించేనా, దాడిమ చెట్లు పూత పట్టెనా. ద్రాక్షవల్లి చిగురించేనా, దాడిమ చెట్లు పూత పట్టెనా. నీ ప్రేమ సూచనలివిగో, నీ ప్రేమ సూచనలివిగో. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నీవే నా అతి సుందరుడవు దే. ద్రాక్షవల్లి చిగురించేనా, దాడిమ చెట్టు పూత పట్టెనా. నా ప్రేమ సూచనలివిగో, నా ప్రేమ సూచనలివిగో. నీవే కదా, ద్రాక్షవల్లి చిగురించేనా, దాడిమ చెట్టు పూత పట్టెనా. నా ప్రేమ సూచనలివిగో, నా ప్రేమ సూచనలివిగో. సుందరుడా శారోను సుందర, పదివేలలోన అతికాంక్షణీయుడా. సుందరుడా శారోను సుందర, పదివేలలోన అతికాంక్షణీయుడా. నీ ప్రేమే అతి మధురము, నీ ప్రేమే అతి మధురము, నీ ముఖమే అతి మనోహరము. ద్రాక్షవల్లి
గురించేనా దాడిమ చెట్లు పూత పట్టెనా ద్రాక్షావల్లి చిగురించేనా దాడిమ చెట్లు పూత పట్టెనా నీ ప్రేమ సూచనలివిగో నా ప్రేమ సూచనలివిగో నా ప్రేమ సూచనలివిగో నా ప్రేమ సూచనలివిగో దేవుని వాక్య భాగంలో ముందు రెండు భాగాలు ధ్యానించు. మూడో భాగంగా అది హెబ్రీయుల రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఆయన ద్వారా ప్రపంచం నిర్మించిన అనే విషయం గురించి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దీనిలో హామ్ వంశావళి క్రమం గురించి మీ ముందు పెట్టాలని ఆశపడుతుంటున్నాను. దీనికి ముందు జాఫెత్ వంశం క్రమాన్ని మీ మధ్యలో పెట్టాను, ఇప్పుడు హాము యొక్క వంశావళి క్రమాన్ని. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాన్ అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉంటూ ఆరంభించను. షీనా దేశంలోని బాబిల్ వరకు అక్కదు కళ్యాణ పట్టణంలో అతి రాజ్యమునకు మొదలు. వీటి సరిహద్దులు ఏంటి, ఎక్కడ ఉన్నాయంటే ఆదికాండం 10:6-20 ఉన్నాయి. ఆదికాండం 10:6-20 ఉన్నాయి. హాము కుమారులు కూషు, మిస్రాయిము చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఈ హాము యొక్క సరిహద్దు. ఈ హాము గురించి అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్నిసార్లు మాట్లాడాను. దీంట్లో వీళ్ళు కుమారులు దేశాల గురించి నేను మీతో మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయిం ఇంగ్లీష్లో కూషు ఎథోపియా స్వాధీనపరచుకున్నాడు. ఇజ్రాయిం ఈజిప్ట్ స్వాధీనపరచుకున్నాడు. పూట్ ఆఫ్రికాని, కెనన్ ద కెననైట్స్ ఆఫ్ పాలెస్తీనియా వీళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. ఈ కానాను శపించబడ్డాడని కూడా మనకు బాగా తెలుసు. ఎందుకు శపించబడ్డాడు అనేది కూడా మీకు బాగా తెలుసు. తర్వాత ఈ అందరూ వీరు ఎథోపియా, ఐగుప్తు, ఆఫ్రికా దేశాలని వీళ్ళు స్వాధీనపరచుకున్నారు. స్వాధీనపరచుకోవడం అంటే వీళ్ళ ద్వారా, ఈ హోమ వంశాల ద్వారా ఈ దేశాలన్నీ అభివృద్ధి చెందాయి. వారికి ఉన్నటువంటి పద్ధతులు కానీ, ఈ దేశాలకు ఆఫ్రికా, ఎథోపియా అన్ని దేశ పద్ధతులు కానీ, వారు ఏంటి వారి ఎకానమీ కానీ, వారి లివింగ్ స్టేటస్ కానీ, తర్వాత వారు నడిచే విధానాలు కానీ, అవి కంప్లీట్గా ఈ లోకాన్ని అనుసరించి నడిచేటటువంటి పరిస్థితి, ఏ విధమైన డివైన్, ఏ విధమైనటువంటి దైవికమైనటువంటి మార్గాలు కానీ వాళ్ళు లేదు. ఒక రాక్షస సమూహం అనమాట చెప్పాలంటే, ఒక రాక్షస సమూహం. ఇప్పుడు ఎంతోమంది ప్రభుత్వం తెలుసుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఎథియోపియా దేశ ప్రాణి, కృషి దేశ ప్రాణి తిండి సొలోమోని దర్శించడానికి, జ్ఞానం వినటానికి భూదిగంతాలను చుట్టూ వచ్చిందని బైబిల్ గ్రంథంలో మతే స్వార్థలో రాయబడి ఉంది. ప్రభు అంటాడు ఆ కృషి దేశ ప్రాణి సొలోమోని జ్ఞానం వినటకు ఆమె భూదిగంతంలో చుట్టూ వచ్చింది, ఆమె మీ మీద ఆమె ఎలుగుడు చేస్తుంది, తీర్పు తీరుస్తుంది అంటాడు ప్రభు దాంట్లో. అంటే అటువంటి రాణి కుషు దేశపు రాణి ఏ వంశాల క్రమంలో నుంచి వచ్చింది? కుషు కుమారులు, హాము కుమారు కూషు, ఇథోపియా దేశంలో వారు నివసించే వాళ్ళు అంటే వారు వంశాల క్రమం అంతా కూడా ఆక్రమించుకుంది. ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ కూడా, ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీస్ ఇవన్నీ కూడా దాంట్లోకి ఇక్కడి నుంచి ఎంతోమంది ఇండియా నుంచి అక్కడికి వెళ్తారంటారు. ఎంత మంచివాళ్ళు కానీ రాక్షసత్వం వాళ్ళలో, న్యాయం నీది అనేది ఏమి ఉండదు. వాళ్ళ యొక్క నివసించే పద్ధతులు కానీ, వాళ్ళ యొక్క జీవిత విధానాలు కానీ పవిత్రత్వ కూడినటువంటివి కావు అనమాట. అర్థం పవిత్రత్వ కూడినటువంటివి అలా ఉండేవాళ్ళు బహు తక్కువ. వారికి వచ్చిన దింటి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ యొక్క జీవిత విధానం. హాము దగ్గర నుంచి షేము, హాము కన్ఫ్యూషన్ అయిపోతుంది చాలాసార్లు. హాము దగ్గర నుంచి తన కానాను శపించబడినటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఆ యొక్క రాజ్యాలన్నీ కూడా ఆ విధంగా, వాటి మూలం ఏంటంటే కానాను చేసినటువంటి పాపం. ఏంటి పాపం అంటే, ఆ పాపాన్ని గురించి నేను చెప్పేదానికంటే కూడా ఇప్పుడు దేశాల్లో నివసించి ఉన్నటువంటి ఆ భయంకరమైన పాపం, ఆ పాపాన్ని ఎవరు వివరించలేరు, చెప్పలేరు. అటువంటి దేశాల్లో నిండిపోయి ఉన్నాయండి పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ అంత భయంకరమైనటువంటివి. నీతికి అవినీతికి సంబంధం లేదు. జీవానికి పరిశుద్ధులైనటువంటి నిండి అయిన ప్రభు యొక్క జీవానికి ఈ లోక సంబంధమైనటువంటి స్థాయికి సంబంధం లేదు. నీతికి అపవిత్రతకి, నీతికి సంబంధం లేదు. తర్వాత దేవుని యొక్క వెలుగుకి, ఈ లోక సంబంధమైన వాటికి సంబంధం లేదు. అంత భయంకరంగా జీవిస్తున్నటువంటి ప్రజలంటే ఆ ప్రజలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే హాము దగ్గర నుంచి వచ్చాయి. హాము దగ్గర నుంచి
తర్వాత నేను శమించబడినటువంటి కనానుది గురించి వారి యొక్క పాపస్థితి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదండి. అలాగే పువ్వు పుట్టగానే మంచి ముళ్ళ చెట్టు ముళ్ళ పువ్వులో మంచి పువ్వులో తెలిసిపోద్ది. కొన్ని పువ్వులు బలరకస్ చెట్టులో ఉన్నా సరే ఆ పువ్వులు పరిమళిస్తాయండి. ఆ పువ్వులు కూడా పరిమళిస్తాయి. రోజా బలరక్కసి అంటే ముళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ రోజా పరిమళిస్తుందండి. ఒక వ్యక్తి జీవితంలో పాపం అనేది పరిశుద్ధ రక్తం లేకపోతే ఆ పాపం యొక్క క్రియలు కానీ వాటి యొక్క మార్గాలు కానీ అవి వెళ్తూనే ఉంటాయండి లోకంలోకి. మనం చెప్పుకున్నాను మన వెంట అది చెడు వాసన బయట బయలుపడతానే ఉంటాయి. ఎవరు కూడా దాన్ని మార్చలేరు. అటువంటి వంశావళి క్రమం అనేది ఈ యొక్క శ్రీనార దేశం అనేది ఎక్కడ రాయబడి ఉందంటే ఆది కాండంలో రాయబడి ఉంది. శ్రీనార దేశం బావిల వరకు ఎరకు అక్కదు కళ్యాణ పట్టణములు అతని రాజ్యంలోకి మొదలు. అది రాజ్యాన్ని మొదలు ఏంటంటే చూసుకున్న అధ్యాయం బెబిలోనియన్ రీజియన్ బలమైన రాజ్యం మొదలు పెట్టబడినది. యుగాలు జరిగిపోయే కొలది బహుబలమైన రాజ్యంగా అది ఎక్కడ స్థాపించబడిందంటే పాపంలో స్థాపించబడిందండి. అది పాపంలో స్థాపించ ఆ భయంకరమైన పాపం అనేది తెరలుగా దేశాలు నాశనం చేయడానికి ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆ బెబిలోనియన్ రాజ్యం అనేది ప్రకటన గ్రంథంలో బబులోను వేశాయని చెప్పబట్టడానికి అటువంటి మార్గం అలంకారూపంగా చెప్పినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు ఆకర్షణంటిని అతని ఆ దేశం యొక్క పరిస్థితి అన్నమాట అర్థం. అంత భయంకరమైన పరిస్థితి ఈ బబులోనులో ఉన్నట్టు మన వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం కానీ సామాన్యంగా మనకి తెలియదు. బబులోను రాజ్యం అనేది ఏంటంటే లేఖనాల్లో అనేక చోట్ల చెప్పబడింది. బబులోను రాజ్యం గురించి లేఖనాలు చాలా చోట్ల చెప్పబడింది. తర్వాత బబులోను రాజ్యం మనం వచ్చేపాటికి ఎస్తేరు ఇజ్రా నెహెమ్యా ఇటు వచ్చేపాటికి బబులోను రాజ్యం దానియేలు వచ్చేపాటికి బబులోను రాజ్యం నెబుకద్నెజర్ గురించి వ్రాయబడింది. ఈ దీంట్లో బబులోను రాజు నెబుకద్నెజర్ ఏంటంటే హామ్ యొక్క వంశావళి క్రమం కూషు మిస్రాయిం పుట్ కెనాన్ ఆఫ్ ఇవన్నీ కూడా కానాని వంశాల క్రమం నుంచి వచ్చినట్టు వాళ్ళు. వీరు ఇథియోపియా ఆఫ్రికా ఐగుప్తు కనానీయులు ఇవన్నీ కూడా ఈ దేశాన్ని స్వాధీనపరచుకున్నారు వాళ్ళు. రాను వంశావళి క్రమం బహుగా విస్తరించిందని చెప్పాను నేను. తర్వాత చూసినట్లయితే కనుక దీంట్లో చూస్తే కనుక ఈ భూమి అంతటా కూడా వారు చెదరగొట్టబడ్డారు. ఎప్పుడంటే శ్రీనార దేశం ముందు వారు మైదానం కడుతున్న సమయంలో అది ముందు ఒక భాగం కొంచెం నేను చెప్పాను. నేను శ్రీనార దేశం ముందు మైదానంలో ఒక కట్టడి కడుతున్నారు. ఆకాశానికి వెళ్ళే ఒక బలమైనటువంటి కట్టడి కడుతున్నారు అనుకుంటాం. ఏం చేశారు, తప్పే ఉంది, ఏదో కట్టాడు అనుకుంటాం. కానీ ఆ కట్టడంలో వారి యొక్క మైండ్ వాళ్ళలో ఉన్న మైండ్ సెట్ ఏంటి అనేది అందు ముందు భాగంలో చెప్పాను నేను. వాళ్ళ ఉద్దేశాలు దేన్ని బట్టి కడుతున్నారు వాళ్ళు, వాళ్ళలో ఉన్న ఫాల్స్ ఏంటి, తండ్రి వాళ్ళలో ఉన్నటువంటి చెడు ఏంటి, చెడు సంబంధమైన ఫాల్స్ అటువంటివి ఏంటండి అది చెప్పలేకపోతున్నాను దాంట్లో. అటువంటివి మైండ్లో పెట్టుకుని వారు కట్టడాలు కడుతున్నారు. దేవుడు సహించలేకపోయాడు. ఎలాగ వారు కట్టడాలు కట్టారో దేశంలో కూడా అలాగే ఈ కట్టడాలు ఏంటి మెటీరియల్గా కానీ లేకపోతే స్పిరిచువల్గా కానీ, స్పిరిచువల్ అంటే స్పిరిచువాలిటీ లేదు కానీ కార్నాలిటీలో ఈ అపవిత్రత చెడు ఎంత చెడు ఉండాలో, ఎంత అపవిత్రత ఉండాలో దాంట్లో కడుతున్నారండి కట్టడాలు. అటువంటి కట్టడాలు కడుతున్నారు. అవి ప్రపంచవ్యాప్తి చెందుతాయి. సాతాన రాజ్యం, అటువంటి సాతాన రాజ్యం యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో దునుమాడిన ఆయన రక్తం దుష్ట కార్యక్రమాన్ని కూడా నాశనం చేసినటువంటి ఆ ప్రభు ఆయన ఈ బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు కూడా దేవుని బిడ్డల్ని వశపరుచుకొని బందీలుగా చేసి యూదుల్ని మళ్ళీ చంపించాడు. ఎంతమంది తెలియదు కానీ వారు బందీలుగా చేయబడి తర్వాత నెబుకద్నెజరు అదేంటి గడ్డి తిన్నాడండి. పశువులా గడ్డి తిన్నప్పుడు కళ్ళు తెరవబడినప్పుడు పర్లోకి ముందు దేవుని స్తుతించడం అని రాయబడింది దాని బైబిల్ గ్రంథాలు. అలాగా బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత మరలా పర్షియన్స్ రాజ్యం వెళ్తారు. తెలుసు కదా పర్షియన్స్ రాజ్యం వెళ్తారు. పర్షియన్స్ రాజ్యం వెళ్ళిన టైంలో ఆహిష్వరుష్ అని ఉంది కదా, ఆహిష్వరుష్ అనేది నేమ్ కాదు, ఒక బిరుదు. కొంతమంది రాజులు కొన్ని బిరుదులు ఇచ్చారు. అది రిఫరెన్స్ బైబిల్ రాయబడి ఉంది, బైబిల్ గురించి రాయబడి ఉంది ఆహిష్వరుష్. అలాగా కొన్ని బిరుదులు రాయబడినాయండి రాజులకి, నెంబర్ 1 నెంబర్ 2 అలాగా రాయబడిన బిరుదులు. ఈ ఆహిష్ ఆ టైంలో పర్షియన్ దేశం అతను రాజుగా చేయబడిన తర్వాత అతను వశమైపోయిన తర్వాత డారియస్ రాజ్యం వెళ్తాడు, కొరేష్ రాజ్యం వెళ్తాడు. మీరు తెలుసుకో దాంట్లో రాజ్యం వెళ్తారు. అది సమకాలీకులు వాళ్ళ కజిన్స్ అని రాయబడింది బైబిల్ గ్రంథంలో కజిన్స్. ఈ డారిష్ అనే ఆయన
ఎస్తేరు రాణికి కుమారుడు అని కూడా అది దీన్ని చరిత్రకారుల అభిప్రాయం. ఓకే, ఆ యొక్క ఏజ్ తర్వాత సంవత్సరాలు అవన్నీ కూడా దాంట్లో రాశారు. అని బైబిల్ ఎక్కడ రివీల్ చేయబడలేదు, ఏ రిఫరెన్స్ బైబిల్ కూడా రివీల్ చేయబడలేదు. ఒక ఒక డేట్స్లోనే అది రివీల్ చేయబడింది ఒక విషయం. అది నిజమో అబద్ధమో అనే విషయం నేను మాట్లాడలా. ఒక దేవుని ఎరిగిన ఒక స్త్రీ, దేవుని ఎరిగిన ఒక వ్యక్తి ద్వారా సామ్రాజ్యాలు మార్చబడ్డాయండి, కట్టడాలు కట్టబడ్డాయి. దేవుని గ్రంథంలో బిల్డింగ్స్ కట్టబడ్డాయి, సామ్రాజ్యాలు, ప్రభు యొక్క రాజ్యం కట్టబడిందండి దేవుని దాంట్లో. అంత ఉన్నతమైన స్థాయి దాచిపెట్టబడిందండి దేవుని గ్రంథంలో. ఆ ఉన్నతమైన మార్గాలు దేవుని గ్రంథంలో తెరవబడ్డాయి. దేవుని యొక్క బిల్డింగ్స్, మందిరాలు కట్టబడ్డాయండి. రాజ్యాలు, దేవుని విరోధమైన రాజ్యాలు కులిపోయినాయండి. ఒక భయభక్తులుగా అయిన స్త్రీ ద్వారా రాజ్యాన్ని, లేకపోతే దేశాన్ని, లేకపోతే దేవుని యొక్క మందిరాన్ని కూల్చడానికి కాదు, కట్టడానికి. మనం అంత ఉన్నతమైన స్థాయిని నిలబడగలిగితే సంఘాలు ధనికరంగా ఉండే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. వారి భూమి అంతా తర్వాత ముందు కాలంలో వారు బాబిలను పురం కట్టిన తర్వాత భూమి అంతటా కూడా వారు చెదరగొట్టబడ్డారు. కనానీయులకు సరిహద్దు సీదో నుంచి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకు, సోదమ్మ గుమ్మెరా వరకు వాటి సరిహద్దులండి. ఎన్ని సరిహద్దులు ఆలోచించు, సోదమ్మ గుమ్మెరా, గెరారు వెళ్ళు మార్గంలో గాజా వరకు, సోదమ్మ గుమ్మెరా, కనాన్ సరిహద్దు, ఇన్ని సరిహద్దుల్లో నిలబడ్డారండి. ప్రతి సరిహద్దుల్లో నిలబడ్డారు బలమైన రాజ్యంగా నిలబడ్డారండి. సాటనిక్ రీజియన్ దట్ ఈస్ అదనమాట, దట్ ఈస్ ఫాల్స్ ఏంజెల్స్ దట్ ఈస్ ఎందుకంటే అటువంటి క్రూయల్టీ ఏంటంటే దేవుని సన్నిధిలో రెబెలియస్ అనమాట జనరేషన్స్ అనమాట, అవి బిల్డప్ అయ్యాయి అదేంటి యుగాలలో బిల్డప్ అయ్యాయి. అటువంటివి ఆ బ్యాబిలోన్ సిటీ అనే పేరుతో ఆదికాండం నుంచి అంటే అక్కడి నుంచి ప్రకటన గ్రంథం వరకు విస్తరించినటువంటి ఆ చెడు రాజ్యాల్లో ఈ పర్షియన్ సామ్రాజ్యం నెలకొల్పబడింది. తర్వాత డారిష్ రాజ్యాన్ని వెళ్ళినట్టు కనబడుతుంది. దాని తర్వాత గ్రీక్స్ రాజ్యం వెళ్తారంటే వాళ్ళు గ్రీక్ రాజ్ అలెగ్జాండర్ ఎటువంటి పనిచేశారు కదండి, అసలు ఎటువంటి జీవితం అతనిది. దాని తర్వాత ఎంత హింసించాడు క్రైస్తవుల్ని. దాని తర్వాత రోమన్స్ రాజ్యం వెళ్తారండి. ఈ విధంగా ఈ యొక్క కళ గురించిన భావం దానియేలుకి తెలియపరచబడింది అన్నప్పుడు తెలియపరచండి. ఇంకా ఒక రాజ్యం వస్తుంది, ఇనుముకి మట్టికి పసుకుదు, ఆ వేళ్ళు భూమిలో ఇనుముకి ఇసుకకి పసుకుదండి. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే దేవుని యొక్క నిజమైన దేవుని వాక్యానికి అపవిత్రమైనటువంటి డూప్లికేట్ జీవించే వారికి పసుకుదండి. దేవుని సంఘాల్లో కూడా ఆత్మీయంగా జీవించిన వారికి అది సంబంధం కుదరదండి. అసలు అది ఈ ఆత్మీయులు అటువంటి వాళ్ళని అయ్యో అనుకుంటారు, కానీ ఆత్మ లేని వాళ్ళు ఈ ఆత్మీయుల్ని అయ్యో అనరండి. వాళ్ళని గురించి అంత అసహించుకుంటారు, దగ్గర రానివ్వరండి. ఈ లోకంలో జీవించేవారు, సంఘాల్లో ఉండేవారు, పరిశుద్ధులైన ప్రియుల్ని దగ్గరలో రానివ్వరు. వాళ్ళని వాడబడనీయరు, వారు వాడబట్టడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదండి. అటువంటి వాళ్ళు నేటి సంఘాల్లో వెలువడి చేస్తున్నందువల్ల, సంఘంలో ఉండటం వలన, వెలువడి చేయడం కాదు, సంఘాల్లో నియమించబడటం వలన ఎన్నో సంఘాలు నేటి లోకంలో అసలు దేవుని యొక్క నీతిని ప్రకటించినటువంటి సంఘం అండి, దేవుని పరిశుద్ధమైన స్థానాన్ని ప్రకటించినటువంటి సంఘం అండి, దేవుని ప్రేమని ప్రకటించినటువంటి సంఘం. వాళ్ళు ఎలా అవుతారండి దేవుని సంఘంలో ఉన్నతమైన స్థానం నిలబడతారు? అటువంటి వాళ్ళు ఉన్నతమైన మార్గాలు నిలబడిన వ్యక్తుల్ని తీసి అవతల పడేస్తారండి. అటువంటి ఇనుముకి మట్టికి పసుగుదండి. ఆ వేళ్ళు ఇప్పుడు లోకంలో ఉన్నాయండి దేవుని సంఘాలు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత పాపం, చెడు, అపవిత్రత అనేది ఈ యొక్క బెబిలోనియన్ సిటీలో ఉందండి, సిటీ రాజ్యంలో ఉంది, ఏర్పడి చేస్తూ ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశం, మోడర్న్గా అత్యాధికమైన పరిస్థితుల్లో దేశం విస్తరించింది. ఎక్కడ చూసినా సరే కొత్తది ఏదైనా వచ్చిందంటే అక్కడి నుంచి రావాల్సిందే. కొత్త నవనాగరికత అనేది అక్కడి నుంచి రావాల్సిందే, బబులోని నుంచి రావాల్సిందే. అక్కడి నుంచి ఎంత చక్కటివి చూస్తాను, ఎంతో ఆనందకరమైనవి. ఆగాన్ లాంటి వాడే అక్కడి నుంచి వచ్చి తెచ్చినటువంటి ఆ యొక్క షినార్ రాజ్యంలో చేయబడిన వస్త్రాన్ని, షావల్ని తెచ్చుకున్నాడంటే ఎంత అందమైందో ఆలోచించుకోండి. ఆ ముక్కు కమ్మిని తెచ్చుకున్నాడంటే ఒక దైవజనుడు లాంటి వ్యక్తి, ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అండి ఆయన, యూదుడైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అటువంటి తెచ్చి తన గుణాలను దాచిపెట్టుకున్నాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపం ఎంత దాచిపెట్టబడిందో, విశ్వాసులు సైతం కూడా కూలదోసేటటువంటి ఆ షేమ్ సామ్రాజ్యం, బబిలోనియన్ సామ్రాజ్యం అనేది, ఆ సామ్రాజ్యం, అటువంటి సామ్రాజ్యం మోడర్న్ మెథడ్స్తో అసలు చెప్పడానికి కూడా వీలైనటువంటి దాంతో ఆ దేశం అంతా కూడా నిండిపోయి ఉందండి. తర్వాత 4 దేశాలు రాజ్యం వెళ్ళారు, లాస్ట్లో రోమన్స్ రాజ్యం వెళ్ళారు. తర్వాత అటువంటి బబులోనియన్ సామ్రాజ్యం వెళ్ళినటువంటి నెబుకద్నెజరు
తర్వాత ఎద్దులా గడ్డి తిన్నాడండి. బైబిల్ చెప్పబడుతుంది ఎద్దులా గడ్డి తిన్నాడు. ఆకాశం వైపు కన్నీ చూసినప్పుడు ప్రభువుని స్తుతించాక అతని మనసు ఇవ్వబడిందండి, మంచి మనసు ఇవ్వబడిన తర్వాత. అవన్నీ మీకు తెలుసు కదా, ముందు చెప్పాను. దాని తర్వాత అటువంటిది తీర్పు తెలుస్తాడు ప్రభు, తీర్పులోకి రాబడతాయి. బబులోని దేశాన్ని గురించి ఎప్పుడు బబులోని వేసాయని దేవుని గ్రంథం చెప్పబడిందండి, దానికి తీర్పు తీర్చబడుతుంది, బహు భయంకరమైన తీర్పు తీర్చబడుతుంది అని చెప్పి బైబిల్ గ్రంథంలో అటువంటిది ప్రకటన గ్రంథంలో రాయబడింది ఆ విషయం. తర్వాత ఈయన ఎందుకు చెప్తున్నారంటే, దేవుని ప్రణాళికలో ఈ ప్రపంచం ఎలా దాచిపెట్టబడిందో, సామ్రాజ్యాలు ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో, ఈ ప్రపంచం ఎలా దాచిపెట్టబడిందో, మొదటి ప్రపంచం, రెండో ప్రపంచం, మూడో ప్రపంచం, ఇలాగ ప్రపంచాలు దేవుడు ఏర్పాటు చేశాడండి ఈ లోకంలో. ఒక్కొక్క ప్రపంచంలో ఆఖరికి ఆయన యెరూషలేము కొండ మీద నూతన ప్రపంచాన్ని, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, నేను పరిశుద్ధమైన జీవం కలిగినది ఆయన శరీరమైన తెర ద్వారా పరిశుద్ధమైన మార్గంలో ప్రపంచం కట్టబడిందండి యెరూషలేము కొండల మీద. అది పరిశుద్ధమైన మార్గం, పరిశుద్ధమైన తెర భూలోకానికి, పరలోకానికి ఇవ్వబడినటువంటి ఆ తెర అండి పరిశుద్ధమైన తెర. ఆయన శరీరమైన రక్తం, శరీరమని దాంట్లో రక్తం అనే ఆస్థానం నుంచి తెరవబడినటువంటిదండి ఆస్థానం. ఆ విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత షేమ్ వంశ అడిక్రమం గురించి కొన్ని మాటలు చెప్తాను, ఎందుకంటే టైం ఉన్నంతవరకు చెప్తాను. షేమ్ వంశావళిక్రమం, షేమ్ ఏర్పరచబడినటువంటి వంశావళిక్రమంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి షేము. తర్వాత అబ్రహాం ద్వారా, తర్వాత ఆ వంశావళిక్రమంలో అబ్రహాం రావటం అని కూడా తెలుసుకోవాలి. దాంట్లో తెలిసినప్పుడు దాంట్లో ఇస్మాయిల్, ఇస్సాక్ ఇద్దరు జన్మించారు. దాంట్లో ఇస్సాకమ్మ ఏర్పరచు శారవ్రమం దాంట్లో నుంచి పుట్టినటువంటి వ్యక్తి, ఇద్దరు పళ్ళిదని మనకు తెలుసు కదా. అది కలిసి పత్రికలు రాయబడి ఉంది. ఇద్దరు రెండు నిబంధనలుగా చేపడ్డారు. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన ఇస్మాయిల్ హాగరు, ఏర్పరచబడినటువంటి నూతన యెరూషలేముకి నిబంధన ఎవరు ఇస్సాకు, శారా ఏర్పరచబడినటువంటిది. ఈ రెండింటికి ఉన్నటువంటి తారతమ్యం ఎప్పుడు చూసినా ఈ హగర్ కుమారుడైనటువంటి ఇస్మాయిల్కి, ఏర్పరచబడిన ఇస్సాక్కి మధ్యలో తగులాట్లు. అదే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం, ఈ యొక్క ధర్మశాస్త్రంలో దాచు ఉన్నటువంటి ఈ మార్గాలు లో అంతర్యంగా చూస్తే ఆ కృప ఎటువంటిదో, ధర్మశాస్త్రం తిరుగుబడుతూ వస్తే అతీతమైన కృప బయలుపరచబడుతూ వచ్చిందండి. పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలు మోషే కానీ, ఇదండి మోషే కానీ, తర్వాత దావీదు కానీ, ఈ ధర్మశాస్త్రంలో వారు జీవించి వారి నేత్రాలు తెరువబడే కొలది ధర్మశాస్త్రంలో దాచబడిన కృప ప్రభు వివరించినప్పుడు ఆ కృపకి వారు దాసులయ్యారండి. ఎవరు అనుకుంటారు ఏమి లేదు ధర్మశాస్త్రం అంటారు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అని రోమిల పత్రికలో అపొస్తలుడైన పౌలు రాశాడండి. ఇది కొట్టివేయబడిన ధర్మశాస్త్రం సిలువలో ప్రభు కొట్టివేసినప్పటికీ కూడా అది దేనికి నిమిత్తం కొట్టివేశాడంటే, ఆయన దాన్ని నెరవేర్చాడండి. ఆయన సిలువలో ఏ మానవుడు నెరవేర్చలేనటువంటి స్థానాన్ని ఆ కల్వరి సిలువలో ప్రభు నెరవేర్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది అంటూ. తర్వాత వాగ్దాన పూరితమైన యెరూషలేము, ఇష్మాయిల్ ద్వారా అరబ్ కంట్రీస్, అరబ్ దేశాలు బహుగా విస్తరించాయి. ప్రభు వాగ్దానం చేసిన రీతిగా నీ కుమారుని ఆశ్రయిస్తాను, 12 మంది రాజులు ఇష్మాయిల్ కుమారులు, 12 మంది దేశాలు అభివృద్ధి చెందాయండి, ధనంతో, భోగాలతో, ఐశ్వర్యంతో. అంతకుముందు చెప్పాను నేను, అయినప్పుడు చెప్పలేను కాబట్టి. ఆ విధంగా అభివృద్ధి చెందాయి ఇష్మాయిలీలు. వారు షూరు మార్గంలో ఐగుప్తు ఎదుట వారు నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి వారు ఐగుప్తు ఎదుట నివాసం ఏర్పరచుకున్నారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఐగుప్తుకి ముందు భాగంలోని షూరు మార్గంలో వారందరూ రాజులు, దేశాలు ఏర్పరచబడ్డాయి బైబిల్ గ్రంథం చెప్తా ఉందంట. తర్వాత అబ్రహం గురించి వస్తాం. అబ్రహం గురించి కూడా కొన్ని మాటలు చెప్తాను. ఏంటంటే అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనం, అబ్రహాము మెసపటోనియాలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమే, దేవుడు ప్రత్యక్షమైనందని మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమే. ఈ సత్యాన్ని అపొస్తలుని పౌలు ఒక్కడే రాశాడండి. ఆ విషయం అది ఆదికాండలో రాయబడలేదు, మరి ఎక్కడ రాయబడలేదు. కొత్త నిబంధనలో అపొస్తలుని పౌలు రాసింది ఒకటే, మహిమ కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏంటి అబ్రహాంకి. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆ మహిమ తనకు ప్రత్యక్షమైంది కాబట్టి అసలు తన మెరిసే బంగారం కానీ, ధన దాన ధాన్యాదులు కానీ, ఈ లోకం యొక్క సంపద కానీ విడిచిపెట్టేశాడండి. ఎందుకంటే ఆ మెరుపు, ఆ మహిమలో ప్రకాశించిన ఆ మెరుపు తను చూచినప్పుడు తన కళ్ళల్లో ఆ మహిమ కలిగిన రేఖలు ఆత్మలో ప్రకాశించేయండి. అది మహిమ కలిగిన దర్శనం. దాన్ని చూచాడు, ప్రభువుని చూచాడు. ప్రభువుని చూచి ప్రభువుని వెతకడం ప్రారంభించాడండి. ప్రభువుని అది ఎక్కడ రాయబడలేదు, ఒక అపొస్తలుల కార్యాలు రాయబడింది. మహిమ కలిగిన దేవుడు, ఆ మహిమ కలిగిన దేవుడు తను చూచినప్పుడు ఆ మాటల్లో ఆ మహిమను చూచాడండి. ఆయన స్వరంలో ఆ మహిమ ప్రత్యక్షమైంది. ఆయన సింధూర వృక్షం దగ్గర ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రభు మాటమాటికి సింధూర వృక్షం దగ్గర ప్రత్యక్షమవుతున్న ఆ స్థలాన్ని పట్టుకున్నాడండి. ఆ స్థలంలోనే తెచ్చాడేవుడు. ఎందుకంటే ఆ మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమవుతాడు. తన హృదయంలో శాంతి సమాధానంతో నింపబడింది ఆ మహిమతో. ఆ మహిమ కలిగిన రేఖలు ఆత్మలో నిండారా నింపబడ్డాయి. అటువంటి స్థానం అతనికి ఇవ్వబడింది.
అంత ఉన్నతమైన స్థానం ఇప్పుడు ఇంత విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమే. తర్వాత ది గాడ్ ఆఫ్ గ్లోరీ అపియర్డ్ టు అవర్ ఫాదర్ అబ్రహాం వెన్ హీ వాజ్ ఇన్ మెసపటోనియా. అంటే ఆ మెసపటోనియాలో ఉన్నప్పుడు మన తండ్రి అయిన తండ్రి అయిన ఆ ప్రభు మన తండ్రి అయిన అబ్రహాంకి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఆ ప్రత్యక్షతలో తను ఆ పాదాలు ప్రభు యొక్క పాదాలను పట్టుకుని వెంబడించాడండి. అది రోమీ రాసిన పత్రికలో విశ్వాసం యొక్క అడుగు జాడలో తన అడుగు జాడలో పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలోనికి క్రీస్తు అడుగు జాడలో తనకు పాత నిబంధనలో ఆదికాండలో దొరికినాయండి. తనకి ఆదికాండలో దొరికిన అడుగు జాడలో దాన్ని వెంబడించాడండి. అది విశ్వాసం. అది రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో అబ్రహాము నడిచాడు అనే విషయం దాంట్లో రాయబడింది. దాంట్లో మెల్కీసెదెకు అతనికి రొట్టె ద్రాక్షసు ఇచ్చాడండి. మెల్కీసెదెకు ఆయన రొట్టె ద్రాక్షసు ఇచ్చాడంటే రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహాంను ఎవరు ఆశ్రయించరో, ఎవరికి అబ్రహాము పదయవంతు ఇచ్చినో ఆ షాలేం రాజు అయిన మెల్కీసెదెకు నిరంతరము నిరంతరము రాజుగా ఉన్నాడు అన్న డ్రైవర్ ఉందని బైబిల్ గ్రంథాల వాక్యం ఆ లాస్ట్లో నాకు జ్ఞాపకం రావట్లేదు. అతను నిరంతరము యాజకుడుగా ఉన్నాడండి. ఆయన షాలేం రాజు అయిన మెల్కీసెదెకు ఆ స్థానం చూపించబడుతుంది, తెలియచేపడతా ఉంది. దాంట్లో అబ్రహాము క్రీస్తు యొక్క విశ్వాసం అడుగు జాడల్లో నడిచాడండి. ఆయన దాంట్లో అబ్రహాం క్రీస్తు యొక్క నీతిని ధరించాడండి. నీతికి విశ్వాసానికి గుర్తు అతని జీవితం. ఏంటి నీతికి గుర్తు? క్రీస్తు నీతికి, క్రీస్తు యేసు యొక్క విశ్వాసం అనేది రెండు సింబల్స్ అన్నమాట. తనకి జీవితంలో అవి ముందు పెట్టుకుని అవి సింబల్ అంటే ధరించాడండి. ఆయన సింబల్గా ధరించాడు. నీతిని జ్ఞాపకం చేస్తే అబ్రహాం జ్ఞాపకం వస్తాడు, క్రీస్తు యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తే అబ్రహాం జ్ఞాపకం వస్తాడు. అది రోమీయులు రాస్తున్న పత్రికలో అంతటగా రాయబడిన విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఈ విషయాలు ఇంకా నేను ముందు చెప్పలేను. నేను నీతిలోకి వెళ్ళలేను, తర్వాత విశ్వాసంలోకి వెళ్ళలేను. నీతిలోకి వెళ్తే రోమపత్రిక అంతా చెప్పాలి నేను. విశ్వాసం గురించి చెప్పిన రోమపత్రిక చెప్పాలి నేను విశ్వాసం ఏదని చెప్తే. తర్వాత హెబ్రీ పత్రిక చెప్పాలి. దాంట్లో ఎన్నో కొటేషన్స్ ముందు చెప్పాలి. అటువంటి సత్యాలు ఈ పత్రికలన్నీ కూడా క్రీస్తు యేసు గుణగణాలని నింపిందండి. పత్రిక క్రీస్తు యేసు గుణగణాలన్నీ బైబిల్ ఫిల్ చేసింది. పరిశుద్ధుల్లో నుంచి ఇది ఫిల్ చేయబడ్డాయి. మన హృదయంలో ఆ పరిశుద్ధుని యొక్క గుణగణాలు మన జీవితకాలంలో మనం అనుభవించే మార్గాల్లో అవి మన జీవితంలో ఫిల్ చేస్తాయండి. ఆయన దేవుడు అవి ఫిల్ చేస్తాడు. అవి కనుక ఫిల్ చేయబడకపోతే ఒక వ్యక్తి జీవితం క్రీస్తుకి మాదిరికరంగా నడవలేదండి. పైపే మెసేజ్ంత మెరుపు కాదు. బాగా ప్రకాశించే అనుకుంటావు అవి గోల్డ్ కాదు. అవి గోల్డ్ కాదు. రియల్ గోల్డ్ అనేది ఎలా ఉంటుందంటే అది ప్రకాశించదండి హృదయంలో. అది ఆ బంగారం బంగారమే, మట్టిలో తీసిన బంగారమే, బురదలో తీసిన బంగారమే, లేకపోతే లోయలో నుండి బయటకు వచ్చిన దాని మీద మట్టి ఉన్న అది బంగారమేనండి. అది ప్రభు యొక్క మాటలు బంగారం వంటివి, ఆయన అగ్ని వంటివి. పరిశోధింపజాలని ఆయన మహాకార్యాలని మనం గ్రహించలేము. మనం విన్నది గుసగుసు రాడుచున్న నెమ్మదైన ఆయన స్వరం మాత్రమే. గర్జన చేయి ఆయన స్వరాన్ని ఎవరు వినగలిగారు ప్రభు? అటువంటి ప్రభు ఆయన మనకు సజీవుడుగా మన పక్షంగా నిలబడ్డాడండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు. అంత గొప్ప దేవుడు అండి ఆయన, అంత గొప్ప దేవుడు ప్రభు అనే విషయాన్ని మీ మధ్యలో నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. తర్వాత అబ్రహాం గురించి మనం ధ్యానించినట్టయితే కనుక తరచుగా ప్రభు సింధూర వృక్షం దగ్గర అబ్రహాంకి ప్రత్యక్షమవుతూ వచ్చాడండి. ఫస్ట్ షికిం దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం, చాలామంది షికిం అనే స్థలం దగ్గర సింధూర వృక్షం ప్రత్యక్షమైనప్పుడు ఆ సింధూర వృక్షం అనేది సిలువకు గుర్తుగా చెప్తారు. నేను సిలువ గుర్తుగా చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు సిలువకు గుర్తుగా చెప్పారంటే మొట్టమొదటి స్వరం అండి ప్రభు స్వరం. పరలోకం నుంచి భూమి మీదకి మహిమ జ్వాలల్లో కాంతి మహిమ ప్రత్యక్ష అయినప్పుడు అది సిలువ ప్రత్యక్షత అండి అబ్రహాముకి. అది దాంట్లో రాయబడలేదు కానీ అది సిలువ ప్రత్యక్షత. ఆ సిలువ ప్రత్యక్షత ఎక్కడ దొరికిందంటే అదేంటి సింధూర వృక్ష దగ్గర ఆ సిలువ ప్రత్యక్ష దొరికిందండి అతనికి. సిలువ ఆ సింధూర వృక్షం దగ్గర ప్రభు ప్రత్యక్షతను లభించినప్పుడు తరచు ఆ సింధూర వృక్షాల దగ్గరికి వెళ్ళేవాడండి ప్రభు ప్రత్యక్షత కోసం. తను ఏది ఆశించలేదండి. బంగారాలు వెండి ఇత్తడి లేకపోతే ఈ లోక ధనధాన్యాదులు ఆశించకుండా ఆ ప్రభు ప్రత్యక్షత కోసం తన హృదయాన్ని నిలుపుకున్నాడండి. అది ఆశీర్వాదం ఒక వ్యక్తికి, ఒక పరిశుద్ధునికి ఉన్నటువంటి ఆశీర్వాదం అది. అటువంటి ఆశీర్వాదం ఒక హృదయంలో ఉంటే కనుక ఎన్నో దేవుళ్ళకి వారి హృదయం వెళ్ళిపోద్దండి, ఎన్నో ఆశీర్వాదాలకి వారి హృదయం వెళ్ళిపోద్దనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. వాక్యభాగాలు చూసినట్టయితే కనుక తర్వాత రెండోసారి తర్వాత సింధూర వృక్షంలో అని రాయబడిందండి. హెబ్రూన్లో మళ్ళీ హెబ్రూన్ అనే ఆ మార్గం అది ఏంటంటే యెహోషువలో తను కట్టిన ఆశ్రయపురం
ఎరుషలేదంటే హెబ్రోన్లో కట్టాడు, తర్వాత షెకింలో కట్టాడు, హెబ్రోన్లో కట్టాడు. కట్టినప్పుడు అది హెబ్రోన్ల స్థలం కిరియతర్బ అనే అమాల్ కిరియతర్బ నెఫీలోన్స్ అనాకోన్సిస్ట్ కిరియతర్బ ఆ స్థానాన్ని తిరిగి కిరియత్ సెఫీర్ పేరు పెట్టబడిందండి. దాని తర్వాత పేరు పెట్టుబడి ఆ స్థలాన్ని యెహోషువ ఇచ్చాడండి, యూదా వంశస్థులకు ఇచ్చాడు. హెబ్రోన్ అనేది ఎంత క్యాపిటల్ సిటీయో ఎరుషలేంకి, ఎంత ఎంత బలమైనటువంటిదో ఆ సిటీ. పూర్వకాలం అబ్రహాం టైంలో అతను కట్టిన బలిపీఠం అండి. మనం కట్టే బలిపీఠాలు, ఏ బలిపీఠాలు కడుతున్నామండి మన అంతరంగంలో ప్రభు కోసం? మన హృదయాన్ని సరి చేసుకుని క్రీస్తు శిలో చెంతకు వచ్చి బలిపీఠం కడుతున్నావా? క్రీస్తు శిలో లేకుండా కడుతున్నావా బలిపీఠాన్ని? క్రీస్తు శిలువకి నీ ఆత్మ అర్పించబడకుండా, ఆయన బలియాగానికి నీ ఆత్మ అర్పించబడకుండా బలియాగం ఏ వ్యక్తి కూడా కట్టలేడండి. క్రీస్తు బలియాగంలో ఒక వ్యక్తి నిలబడితేనే ఆ వ్యక్తి అక్కడ బలిపీఠాన్ని కడతాడండి ప్రభు కోసం. శిలువ యాగంలో దాచబడిన క్రీస్తే నీ అంతరంగంలో రూపురేఖలు ఏర్పరచుకుంటాడండి. ఆ రూపురేఖల్లోనే నీ ఆత్మ రూపురేఖలు తీర్చి దిద్దబడితే చెక్కబడతాయండి. అంతర్యంలో ఆ రూపురేఖలు చెక్కబడితేనే ఆ శిలువ దర్శనంలో నీ ఆత్మ ప్రవశిస్తుందండి. ఆత్మ లేకపోతే ఆత్మ ప్రవశించదో, ప్రత్యక్ష సత్యాలు ఆత్మ అందుకోదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దాని తర్వాత ఆది కాండ 18వ అధ్యాయంలో కూడా ఆయన అబ్రహాం ఎండవేళలో తన గుడారపు మాటను అక్కడ ఎక్కడ నివాసం ఏర్పరచుకున్నాడండి? సింధూరు వృక్ష వనంలో నివాసం ఏర్పరచుకున్నాడండి అబ్రహాం. సింధూరు వృక్ష వనంలో నివాసం ఏర్పరచుకోవటం అంటే అక్కడ ఆ వనంలో గుడారం కట్టుకున్నాడండి. ఆ గుడారం ప్రభు యొక్క బలిపీఠానికి తన గుడారం కట్టాడండి. ప్రభు యొక్క బలిపీఠానికి గుడారం కట్టాడు. 24 దావకీర్తనలో ప్రభా నీ బలిపీఠం వద్దని పిచ్చుకలకు నివాసం దొరికిన ప్రభా, పిల్లల పెట్టుకు వానకోవలకు గుడిస్తలం ఈ బలిపీఠం దగ్గర, ఆయన బలిపీఠం దగ్గర నీ గుడారం ఉందా? కట్టావా గుడారాన్ని? ఆయన సిలువ బలిపీఠం దగ్గర నీ గుడారాన్ని కట్టుకున్నావా నీ పిల్లల కోసం, లేకపోతే నీ భర్త కోసం, నీ భార్య కోసం గుడారాన్ని కట్టావు? అక్కడ క్రీస్తు అనే గుడారాన్ని నీ ఆత్మలో అది కట్టుకోగలిగావా? ప్రభు దగ్గర కట్టుకుంటేనే ఈ లోకాన్ని జయించుకోలేము, లేకపోతే ఈ లోకాన్ని జయించలేము. మన పరిస్థితులు మనం అధిగమించలేము. ఈ లోకం యొక్క భయంకరమైన పరిస్థితులు లోకంలో నిలబడిపోయినాయి అనే విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో తర్వాత అంత సింధు వృక్షం దగ్గర అబ్రహాం కలిగిన ప్రత్యక్షత షిక్కిం అనే స్థలంలో ఆ బలిపీఠం ఆ స్థానం ఏసే పుత్రుల్లో ఎఫ్రాయిం గోత్రానికి ఇవ్వబడింది. తర్వాత ఆ బలిపీఠం హెబ్రోన్లో కట్టినటువంటి ఆ స్థానం హెబ్రోను యెహోషువ యూదా గోత్రానికి సంబంధించిన యెహోషువకు ఇవ్వబడింది. అలా యెరూషలేం కొండల మీద యెహోషువ 12 గోత్రాలకు కూడా స్థానం ఇచ్చి అక్కడ ఆ దాని మీద యాకోబు నక్షత్రం ప్రకాశించిందండి. అది ఒక నూతన ప్రపంచం, మార్గాలు 12 నుంచి యూదాగోత్రం నుంచి నిలబడిందండి. యూదాగోత్రం అంత ఉన్నతమైన స్థాయిలో నిలబడిందనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. దేవుడు ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన కాక మరలా వాక్యాన్ని మాట్లాడతాను. ప్రభు అని కొందరు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దయగలిగిన ప్రభు అని కొందనాలు ఈ వాక్య భాగాలను ఆశ్రయించండి తండ్రి. చెప్పసక్యం కానీ నీ వాక్యం యొక్క మార్గాలు ప్రభు, నీ వాక్యం యొక్క మరుగు గొప్పది. ఆత్మకి ఇచ్చిన ఆ సామర్థ్యం, పరిశుద్ధులకు ఇచ్చిన సామర్థ్యం, పరిశుద్ధతలో ప్రకాశించిన క్రీస్తు యేసు దాచబడిన శక్తి సామర్థ్యాలు మీ సన్నిధిలో దాచబడిన విలువలు ప్రచురమయ్యాయి ప్రభు. ఆశీర్వదించండి, ఈ సమయాన్ని ఆశీర్వదించండి. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుని ప్రభు మీరు ఘనత పొందమని ప్రభు నాకు అనేకులకు దీవెనకరంగా చేయమని యేసునామలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యమని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.